హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు రవీందర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవుల జాతర మొదలైంది సో దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం కష్టపడ్డటువంటి వారి కోసం నామినేటెడ్ పదవులు కానివ్వండి పదవీ కాలం పూర్తవుతున్నటువంటి పీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి అధ్యక్షుడు ఎంపిక కానివ్వండి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కానివ్వండి ఇప్పటికే ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి శాఖల మార్పులకు సంబంధించి కానివ్వండి మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కసరత్తు అయితే చేస్తూ ఉంది ఆ కసరత్తు చేసిన తర్వాత ఒక లిస్ట్ అయితే రెడీ చేశారు ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలని దానికి సంబంధించి మరి ఆ లిస్టుని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ముందు ఉంచినటువంటి తరుణంలో కొన్ని మార్పులు చేర్పులు జరగాలని చెప్పి మరి అధిష్టానం చెప్పినటువంటి పరిస్థితుల్లో మరి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ రావడం మళ్ళీ రెడీ చేసుకొని మళ్ళీ వెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈ మార్పులు చేర్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని చూస్తే కనుక సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్లను పక్కన పెట్టి తన టీమును రెడీ చేసుకునేటువంటి పనిలో పడ్డారు ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో ఎవరైతే ఇతర పార్టీలు గెలిచారో వాళ్ళని తనకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులను తన పార్టీలకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో మొదటిగా దానం నాగేందర్ని మరి కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చారు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ మళ్ళీ ఎంపీగా కూడా పోటీ చేయించారు ఆయన ఎంపీగా ఓడిపోయిన పరిస్థితులు మనల్ని చూసాం సో ఆయనకు కూడా మంత్రి పదవి ఇచ్చే విధంగా మరి ఆయన ఆయన పేరును ప్రస్తావించారు అనే ఒక చర్చ కూడా ప్రస్తుతం జరుగుతూ ఉంది ఇదే కాకుండా గతంలో పిసిసి అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలి అనేటువంటి ఒక చర్చ జరిగినప్పుడు అందులో సీతక్కకు ఈ పిసిసి అధ్యక్ష పదవిస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తారనేటువంటి వార్తలను మనం చూసాం దానికి ప్రధాన కారణం సీతక్క మొదటి నుంచి కూడా తనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధి అధికారంలోకి రాకముందు నుంచి కూడా వీరిద్దరు కూడా ఒకటే పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు టీడీపీ పార్టీ నుంచి కాబట్టి తనకు ఆమె పిసిసి అధ్యక్ష పదవిలో ఉంటే తనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా తన అభిప్రాయాన్ని చెప్పారనేటువంటి వార్తలను మనం గతంలో చూసాం అయితే ఆల్రెడీ ఆమె మంత్రిగా ఉన్నారు కాబట్టి పిసిసి అధ్యక్ష పదవి అనేది వేరే వాళ్ళకి ఇద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత మరి రేవంత్ రెడ్డి మరి ఆమె మంత్రి పదవి కూడా త్యాగం చేసి పిసిసి అధ్యక్ష పదవిగా ఉండడానికి ఆమె ఒప్పుకుంటుంది నేను ఒప్పిస్తానని కూడా చెప్పినటువంటి పరిస్థితి సో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ఇంత పట్టుబట్టడం ఎందుకు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి క్రమంలో ఆ సమస్య అక్కడితో ఆగింది కాంగ్రెస్ అధిష్టానం కూడా దీన్ని వేరే వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసిన తర్వాత అక్కడితో దానికి సంబంధించిన చర్చ ఆపేశారనేటువంటి వార్తలను మనం చూసాం అయితే ఇప్పుడు తాజాగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా మరి మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి మరి సీతక్క హోంశాఖ ఇవ్వాలనేటువంటి అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారనేటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి తర్వాత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ హోంశాఖ మరి ఈ హోంశాఖ సీతక్కకి ఇవ్వాలనేటువంటిదే రేవంత్ రెడ్డి యొక్క అభిప్రాయం ఎందుకంటే ఆల్రెడీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే ఈ మహిళకు శాఖ కేటాయిస్తూ వచ్చారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కేటాయిస్తూ వచ్చారో ఇప్పుడు ప్రస్తుతం గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు ఏ రకంగా మహిళకు కేటాయిస్తూ వచ్చారో ఆ సాంప్రదాయాన్ని కొనసాగించినట్టుగా ఉంటుంది ఈ ఈ శాఖను సమర్థవంతంగా సీతకైతే మరి చేయగలదు అనేటువంటి అభిప్రాయాన్ని మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం దగ్గర చెప్పినట్టుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి అయితే ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే సీనియర్ల యొక్క అభిప్రాయాలను తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఎవరెవరు పార్టీ కోసం కష్టపడ్డారనేటువంటి నివేదిక కూడా తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ క్రమంలోనే పార్టీ సీనియర్ నాయకులు చెప్తున్నటువంటి అభిప్రాయాలను పరిగణలో తీసుకునేటువంటి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి కానివ్వండి సీతక్క కానివ్వండి ఎవరు ఏమనుకున్నా కూడా ఎవరు ఏ రకంగా మాట్లాడినా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడే అదేవిధంగా సీతక్క కూడా ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు గారికి వీరాభిమాని కాబట్టి ముఖ్యమంత్రి ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఉన్నారు ఓంశాఖ కూడా ఆమెకిస్తే అదేవిధంగా పీసీ పీసీకి సంబంధించి కూడా ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకిస్తే భవిష్యత్తులో పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అన్నీ ఆలోచించి పార్టీ కోసం కష్టపడినటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మరి అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీ చీనులు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటున్నది చూడాలి వేరే పార్టీల నుంచి గెలిచి వచ్చినటువంటి వారికి కూడా పదవులు ఇవ్వకూడదు అనేటువంటి ఒక ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఏదేమైనా కూడా ఈ ఆషాఢ మాసంలోపు ఈ నామినేటెడ్ పదవి కానీ పీసీసీ అధ్యక్ష పదవి కానీ మంత్రి పదవి విస్తరణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కానీ ప్రక్రియ అంతా పూర్తి కావాలి ఆషాఢ మాసంలోపు అందరూ ప్రమాణ స్వీకారాలు చేసి పాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి ఒక నిర్ణయానికి అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వచ్చింది సో ఈ ఆషాఢ మాసం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడేటువంటి వారికి నామినేట్ పదవులు రాబోతున్నాయి కదా ఏదైతే వారికి బంపర్ ఆఫర్ అనే చెప్పొచ్చు ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వారికి నామినేటెడ్ పదవులు రావడం అనేది నిజంగా వాళ్ళ కష్టానికి ఒక గుర్తింపు లాంటిదని భావిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అయితే మరి పార్టీ మారి వచ్చినటువంటి వారికి ఎంతవరకు ప్రాముఖ్యత ఉంటుంది మరి ఆషాఢ మాసం మరి వారికి ఆషాఢ మోసంగా మారుతుందా లేదా మరి ఏ రకంగా ఉండబోతుంది రేవంత్ తను అనుకున్న టీమును మరి రెడీ చేసుకోగలరా కాంగ్రెస్ పార్టీ సీనియర్ చెప్పినట్టుగా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి నుంచి వ్యక్తులకే పదవులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా అనేది ఈ నాలుగైదు రోజుల్లో తేలేటువంటి అవకాశం ఉంది